నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం ఈరోజు సుఖీభవలో కాళ్ళు చేతుల్లో మంటలు బాధిస్తున్నాయా మధుమేహుల జ్ఞాపక శక్తి పదిలం ఆకుకూరలు తింటే వేడి చేస్తాయా డయాలసిస్ లో ఏం జరుగుతుంది ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్ మొక్కులు తీర్చుకోవడానికి నిప్పుల మీద నడుస్తాం భక్తి పారవస్యంలో అరచేతిలో కర్పూరం వెలిగించుకుంటాం ఆ టైంలో మనకు కాస్తైనా నొప్పి తెలియదు అయితే నిప్పులు వెలిగే కర్పూరాలేమీ లేకపోయినా మనలో కొంతమందికి చాలా తరచుగా చర్మంపై మంటలు బాధిస్తూ ఉంటాయి సూదితో గుచ్చినట్లుగా చురుక్కుమనే పోట్లు బాధపెడుతూ ఉంటాయి ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు న్యూరోపతిగా పిలుస్తారు న్యూరోపతి జబ్బు గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం మన మెదడు ఒక మాస్టర్ కంట్రోల్ అక్కడి నుంచి ప్రధాన కేబుల్ల వెన్నెముక ఆ కేబుల్ నుంచి ఎన్నెన్నో వైర్లు శరీరంలోని వేర్వేరు కండరాలకు పాకి ఓ నెట్వర్క్ల ఆక్రమిస్తాయి మెదడు ఆదేశాలతో అన్ని కండరాల కదలికలను నియంత్రించేది ఆ నరాల కనెక్షన్లే మరి ఏదో ఒక కారణంతో కనెక్షన్ లాంటి ఆ నరం దెబ్బతింటే విపరీతంగా నొప్పితో గిలగిలలాడిస్తే బాధను కలిగించే ఆ నరాల జబ్బే న్యూరోపతి మన క్లాసికల్ న్యూరోపతి గురించి చెప్పుకునేటప్పుడు యూజువల్ గా ఒక డయాబెటిక్ న్యూరోపతి గురించి చెప్పుకుంటాం ఇటువంటి వాళ్ళలో మొదటి చిట్టి చివర మొదలై తర్వాత అది పైకి వెళ్తుంది కాళ్ళలో కానీ చేయిలో కానీ ఇందులో కూడా మళ్ళీ పెయిన్ ఒకటే కాదు నమ్నెస్ అంటారు నమ్నెస్ అంటే మొద్దుబారినట్టు ఉండటం లేదా పిన్నులతో పొడిచినట్టు ఉంటారు సూదులతో పొడిచినట్టు ఉంటుంది అంటారు లేదా చీమలు పాకినట్టు ఉంటుంది నల్లులు పాకినట్టు ఉంటుంది అటువంటి సెన్సేషన్ ఉంటుంది ఇది కాకుండా సడన్గా చల్లబడినట్టు అయిపోవటం కాళ్ళు వేళ్ళు సడన్గా చల్లబడినట్టు అయిపోతే కాళ్ళు చేతులు అంటుంటారు లేదా స్వెట్టింగ్ ఇన్అప్రాపరియేట్ స్వెట్టింగ్ అంటే కూల్ వెదర్లో కూడా స్వెట్టింగ్ రావచ్చు లేదా హాట్ వెదర్లో స్వెట్టింగ్ లేకపోవచ్చు ఇది కూడా న్యూరోపతికి సంబంధించిన లక్షణం అంటే ఇది మెయిన్గా ఆటోనామిక్ న్యూరోపతికి సంబంధించిన లక్షణాల్లో కనిపిస్తుంది అట్లా మోటార్ న్యూరోపతి అన్నప్పుడు మెయిన్గా మన ఫంక్షన్ మూమెంట్ అంటే కాళ్ళు కదిలించడం చేతులు కదిలించడం వేళ్ళు కదిలించడము అదే మొహంలోకి వస్తే ఒక మొహంలో పెరాలసిస్ రావటం కండరాలు కదలకపోవటం నవ్వినప్పుడు మూతి ఒకవైపు సొట్టపోవటం లేదా కనురెప్పలు అలాగే వాల్చి ఉండటం లేదా వాటిని ఓపెన్ చేయడానికి శక్తి లేకపోవటం ఇక్కడ నుదురు దగ్గర కండరాలని లిఫ్ట్ చేయలేకపోవటము ఇటువంటి లక్షణాలన్నీ కూడా మోటార్ సిస్టంలోకి వస్తాయి ఆటోనామిక్ సిస్టంలోకి వచ్చేసరికి మూత్రానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మోషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సెక్సువల్ ప్రాబ్లమ్స్ అంటే ఇంపొటెన్సీ లాంటి ప్రాబ్లమ్స్ అలాగే బీపీ కంట్రోల్ రెస్పిరేషన్ కంట్రోల్ హార్ట్ రేట్ కంట్రోల్ కూడా ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఆధీనంలోనే ఉంటాయి అంటే కూర్చొని సడన్గా లేచినప్పుడు కళ్ళు తిరుగుతుంటాయి ఒక్కోసారి పడిపోతారు కూడా కళ్ళు తిరిగి పడిపోయి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ స్పృహ తప్పిపోతుంటారు ఇది కూడా మళ్ళీ మనం క్లాసికల్గా డయాబెటిక్స్లో చూస్తుంటాము వీటన్నిటిని కూడా ఆటోనామిక్ న్యూరోపతి లక్షణాలు అంటారు శరీరంలోని ఏ అవయవానికైనా ఆహారం ఆక్సిజన్ రక్త ప్రసరణ అవసరం అప్పుడే అది మనగలుగుతుంది ఏ కారణం వల్లనో ఏ పరిస్థితుల ప్రభావం వల్లనో ఈ మూడింట్లో ఏదో ఒక దానిలో లోపం కలిగితే నరం దెబ్బతినొచ్చు ఈ మూడింటిని ప్రభావితం చేసేందుకు ఎన్నో కారణాలు ఉన్నా ప్రధానమైనది సర్వసాధారణమైనది మాత్రం చక్కెర వ్యాధే అయితే విటమిన్ B12 లోపంతోనూ ఆర్సినిక్ విష పదార్థాలు శరీరంలోకి ప్రవేశించినప్పుడు మెటబాలిక్ డిజార్డర్స్ థైరాయిడ్ సమస్యలు క్యాన్సర్ HIV లాంటి జబ్బులు ఉన్నప్పుడు కూడా న్యూరోపతి వచ్చేందుకు అవకాశం ఉంది కాళ్ళు చేతులు తిమ్మిర్లు పట్టినట్లు ఉండటం అరికాళ్ళు చేతులు మండినట్లు అనిపించటం న్యూరోపతి లక్షణాలు ఇది తీవ్రతరం కావటానికి రోజుల నుంచి నెలలు పట్టవచ్చు మన శరీరంలోని కణాలు మన శరీరంలోని నరాలనే ఫారిన్ బాడీగా గుర్తించి వాటిని డ్యామేజ్ చేస్తాయి ఇది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది అయితే ఇది కనుక వస్తే ఇది లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ కింద కన్సిడర్ అవుతుంది దీనికి ట్రీట్మెంట్ రెండు రకాలుగా ఉంటుంది ప్లాస్మాఫెరసిస్ అని శరీరంలోని యాంటీబాడీస్ని క్లీన్ చేసి బ్లడ్ని క్లీన్ చేసి మళ్ళీ బ్లడ్ని తిరిగి ఎక్కించడం ప్లాస్మాఫెరసిస్ అంటారు లేదా ఇమ్యూనోగ్లోబులిన్ అని
ఒక ఇంజెక్షన్ ఉంటుంది, అది బాడీకి ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేసేసి ఈ యాంటీబాడీస్ని తొలగించేస్తుంది. ఈ రెండిట్లో ఏదైనా కానీ మనము ఉపయోగించి పేషెంట్ని సేవ్ చేయొచ్చు. అన్ని న్యూరోపతీస్లోనూ పేషెంట్స్కి ప్రాణహాని కలిగించే న్యూరోపతీస్లో ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది కొన్ని గంటల్లోనే డెవలప్ అవ్వచ్చు లేదా కొన్ని రోజుల్లో డెవలప్ అవ్వచ్చు. అందుకని చెప్పి దీని ఇటువంటి న్యూరోపతిని గుర్తించడం కూడా చాలా ముఖ్యం. ఏ కారణం చేత న్యూరోపతి వస్తుందో ఆ కారణాన్ని ముందు మనం కరెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఇందులో ఉన్న లక్షణాలను కూడా ట్రీట్ చేయాలి. వడ్డించేటప్పుడు బంతిలోని చివరి వాడికే భయం, కారణం ఆహార పదార్థాలు అందుతాయో లేదోనని ఆందోళన. అలాగే కాళ్ళు కూడా శరీరంలో మెదడు నుంచి చాలా దూరంలో ఉన్న అవయవాలు, నరాల చివరి పాయింట్లు అవే. దాంతో న్యూరోపతికి సహజంగా అవే గురవుతాయి. పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పుడు నర్వ్ కంట్రోల్ స్టడీ, ఎలక్ట్రోమయోగ్రఫీ పరీక్షలతో న్యూరోపతిని నిర్ధారిస్తారు. ఏ కారణం వల్ల న్యూరోపతి వస్తే ఆ పరిస్థితిని చక్కదిద్దటం ద్వారా చికిత్స చేస్తారు. న్యూరోపతి వలన వచ్చే నొప్పి పేషెంట్ని కూర్చొనివ్వదు, తిననివ్వదు, పడుకోనివ్వదు. ఇందులో ముఖ్యంగా ఇటువంటి నొప్పి రాత్రిపూట ఎక్కువ అవుతుంది. పేషెంట్ పడుకోవడానికి సిద్ధపడేలోపు దాని తీవ్రత పెరిగి పేషెంట్ పడుకోనివ్వకుండా, అర్ధరాత్రి టైంకి పేషెంట్ని పడుకోనివ్వకుండా చాలా తీవ్రంగా తయారైపోతుంది. సో ఈ ట్రీట్మెంట్లో ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ ఇచ్చినా పెద్దగా ఉపయోగం ఉండదు. ఇటువంటి సందర్భాల్లో దీనికి యాంటీ కన్వల్సన్స్ అనే ఒక గ్రూప్ ఆఫ్ డ్రగ్స్, అంటే ఫిట్స్కి సంబంధించిన డ్రగ్స్లో కొన్నిటికి ఇటువంటి నొప్పిని నివారించే గుణం ఉంది. ముఖ్యంగా అందులో గ్యాబాపెంటిన్, ప్రీ గ్యాబాలిన్ అనే డ్రగ్స్ ఉంటాయి, అవి ఇస్తాము. లేదా యాంటీ డిప్రెసెన్స్, యాంటీ డిప్రెసెన్స్లో ట్రిప్టోమర్ అనే, అమిట్రిప్టలిన్ అనే ఉంటాయి. అటువంటి డ్రగ్స్ ఇచ్చినా కూడా కొంత ఉపశమనం వస్తుంది. ఈ రెండు కాకుండా మరీ విపరీతమైన నొప్పి ఉండి లేదా క్యాన్సర్ పేషెంట్స్లో లేదా లైఫ్ స్పాన్ తక్కువగా ఉంటుంది కానీ వీళ్ళకి తప్పకుండా క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలనుకున్నప్పుడు కొన్ని రకాలైన ఓపియాయిడ్కి సంబంధించిన నొప్పిని తగ్గించే మందులు వాడవలసి ఉంటుంది. ఇటువంటి మందులే కాకుండా కొన్ని ప్రొసీజర్స్, అంటే ట్రాన్స్క్యూటేనియస్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ అండ్ టెన్స్ అంటారు, ఇటువంటి ప్రొసీజర్స్ లేదా నర్వ్ బ్లాక్, ఇటువంటి ప్రొసీజర్స్తో కూడా నొప్పిని తగ్గించే అవకాశం ఉంటుంది. న్యూరోపతి లక్షణాలతో అరికాళ్ల మంటలు ఉండేవాళ్ళు చెప్పులు లేదా సౌకర్యంగా ఉండే షూజు తప్పనిసరిగా వేసుకోవాల్సిందే. కాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే కాళ్లకు గాయమైతే స్పర్శ తెలియకపోవటం వల్ల అది మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి. న్యూరోపతిని ఎంత ముందుగా గుర్తించి కారణాన్ని కనుగొని చికిత్స చేస్తే అంత ప్రభావవంతంగా నయమవుతుంది. నరాలు దెబ్బతిన్న ఈ సందర్భాల్లో ఫిజియోథెరపీతో చాలా వరకు నయమయ్యే అవకాశాలు ఉన్నాయి. నాడీ వ్యవస్థ